हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। एपिसोड स्टार्ट कागाने यावर अकड़ा वंट चेसुकुंटुन्नाडु अकड़ा मात्लाडुतुन्नारु अंदरू। नेनु नी कोसम एप्पटिकी उंटा रतिका अंटाडु। यावर नाइट जरिगिनंता मर्चिपोयिनट्टुन्नाडु। मार्निंग कागाने रतिकाकु मल्ली वंत पाडुतुन्नाडु। रतिक स्लो मोशन लो यावर्नि चूस्तूने उंटुंदी। तनु मात्लाडुतुंटे ప్రశాంత్ వీళ్ళిద్దరినీ చూసుకుంటూ అక్కడ మీ సరసలు తగలయ్యా అంటూ వెళ్తాడు. యావర్ని నేను ఓట్ చేయలే కదా అని చెప్పి రతిక అలాగే చూస్తూ ఉంటుంది. యావర్ అంటాడు రతికతో, డోంట్ వరీ రతిక అని అంటాడు. ఏమైంది ఇప్పుడు రతిక, లైట్ తీసుకో అంటూ యావరే అంటూ ఉంటాడు. హౌస్లో అందరు షాక్ అవుతారు. నిన్న అంత మొత్తుకున్నాడు రతిక మీద, ఇప్పుడు మామూలుగా మాట్లాడుతున్నాడు, ఒకరినొకరు తినిపించుకుంటూ ఉన్నారు అని చెప్పి హౌస్లో అందరూ షాక్ అవుతారు. ఇద్దరు అసలు కంటెంట్ ఇస్తున్నారా లేకపోతే నటిస్తున్నారా ఏంటి, నిన్న అంతలు గొడవ అయిన తర్వాత ఇప్పుడు యావరెళ్ళి మాట్లాడడం ఏంటి, ఓ మై గాడ్ అని చెప్పి శుభశ్రీ షాక్ అవుతుంది. శుభశ్రీ గౌతమితో, నన్ను నామినేట్ చేయరా నువ్వు, మనం కూడా అలా తినిపించుకుందామని చెప్పి శుభశ్రీ అంటుంది. తేజ ప్లేట్స్ అన్నీ కడుగుతున్నాడు. రతిక అప్పుడే అటువైపు వస్తుంది. అందరూ రతికలాగా పొదుపు చేయాలి, ఇద్దరు ముగ్గురు కలిసి ఒకటే ప్లేట్లో తింటే కడగడం తగ్గుతుంది అంటూ కామెడీ చేస్తూ ఉంటాడు. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. శివాజీ పౌరస్త్ర దొంగలించారనే కోపంతో ఎవరు తీశారా, దీని వెనుక ఎవరున్నారో, మాస్టర్ మైండ్ ఎవరిదో అంతా బయటకు తీస్తా, తొక్క తీస్తా వారిది అంటూ కోపంతో అంటూ ఉంటాడు శివాజీ. పక్కన వేరే దగ్గర అమర్దీపు శోభతో అంటాడు, బిగ్ బాస్ రూల్స్ బుక్లో ఏమీ పెట్టలేదే, ఎవరు దొంగలించకూడదు అది ఇది అని చెప్పి అమర్దీప్ అంటాడు. శివాజీ అంటాడు, తీసుకున్నోడిని కూడా నేను ఏమనను, దీని వెనకాల ఓవర్ యాక్షన్ ఉంది ఒకరు అని శివాజీ అంటారు. దీనికి కర్త కర్మ అన్నీ నేనే తీశాను, అసలు నాకు ఎవరు చెప్పలేదు, ఆయన ఎన్ని రోజులు అంటాడో ఎంత అంటాడో నేను రెడీ అని అమరు అంటాడు. అసలు ఎవడైతే తీశాడో, దీని వెనుక ఎవడైతే ఉన్నాడో సచ్చారే నా చేతిలో అని శివాజీ అంటూ ఉంటాడు. ఆయన హీరో అయితే అవని నేను విలన్ అవుతా అని చెప్పి అంటాడు శివాజీ. చాలా కోపంగా హౌస్ అంతా తిరుగుతూనే ఉంటాడు. ఇలాంటి చిల్లర గేమ్స్ ఆడితే బాగుండదు, ఇలాంటి చిన్నప్పుడే ఆడినామని చెప్పి సందీప్తో అంటా ఉంటాడు. నువ్వు ఇక్కడ ఏం చేసావు అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది, ఈ ఎఫెక్ట్ మొత్తం పడుతుంది అని చెప్పి శివాజీ అంటూ ఉంటాడు. అందరూ కంటెస్టెంట్స్ అక్కడ ఉన్నప్పుడు శివాజీ అంటాడు, కుక్కతో ఒక వంకర అనే సమేత విన్నారా అని చెప్పి అంటాడు. ఇప్పుడు ఆ సమేత ఎందుకు గుర్తొచ్చిందండి అని చెప్పి తేజ అంటాడు. సమయాన్ని బట్టి గుర్తొస్తాయని శివాజీ అంటాడు. బిగ్ బాస్ యావర్కి టాస్క్ స్టార్ట్ చేశారు. టేబుల్ స్టాండ్ పై తన చిన్ పెట్టుకోవాలి, చిన్ అటు ఇటు ఎటు కదలకూడదు. ప్రిన్స్ కంటెండర్గా అర్హత లేదు అని చెప్పిన రతిక అండ్ తేజ దామిని వాళ్ళు తన మీద ఏమైనా పోయచ్చు, ఎగ్స్ కొడతారు, అమృతాంజన్ పెడతారు, ఏది మీద వేసినా కూడా ప్రిన్స్ కదలకుండా అలాగే ఉంటాడు. ఈ దామిని సోప్తో ఇంత నురుగా తయారు చేసుకొని పట్టుకొని వస్తుంది, దాన్ని మీద వేస్తూ ఉంటారు. ఎవరికి అసలు ముస అసలు రాకుండా ఊపిరాడకుండా ఉంటుంది. ఐస్ ముక్కలు షర్ట్ లోపల వేస్తారు, చల్లటి నీళ్ళు ఫేస్ పై కొడుతూ ఉంటారు. ఈ మధ్య మధ్యలో అమర్దీప్ వచ్చి అటు కదలాడు ఇటు కదలాడు, చిన్ పక్కకు జరిపాడు అని చెప్పి అంటా ఉంటాడు. బిగ్ బాస్ పేడ గడ్డి అన్నీ పంపిస్తారు, వాళ్ళు అవన్నీ తెచ్చుకొని అన్నీ ప్రిన్స్ ఫేస్ పైన పిండ పేడ అది గడ్డి అన్నీ వేస్తూ ఉంటారు. బిగ్ బాస్ అన్నీ పంపిస్తాడు, వీళ్ళు వేస్తారా వేయరా అనేది వీళ్ళ విజ్ఞతకే వదిలేస్తాడు. బయట జనాలు కూడా చూస్తారు కదా వీళ్ళు ఏం చేశారు అనేది. బజర్ మోగుతుంది, ప్రిన్స్ టాస్క్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ కంటెండర్గా సెలెక్ట్ అయిన శోభా శెట్టి అమర్దీప్ వీడియోలు చూపిస్తాడు బిగ్ బాస్. అందులో ఫస్ట్ శోభా శెట్టి
కిని ఎవరు కంటెండర్స్ గా వద్దనన్నారో వాళ్ళ వీడియోలు చూపిస్తారు. శోభా శెట్టిని గౌతమ్ అండ్ ప్రశాంత్ ఇంకొకరు చెప్తారు కంటెండర్స్ గా వద్దని చెప్పి. దాంతో శోభా శెట్టికి చాలా కోపం వస్తుంది, గౌతమ్తో చాలా గొడవకు దిగుతుంది, డాక్టర్ బాబు మౌనితల గొడవలాగా అయిపోతుంది. చాలాసేపు పెద్ద పెద్దగా అరుచుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. శోభ బయటికి వస్తుంది, గౌతమ్ కూడా బయటికి వస్తాడు. మళ్ళీ పెద్ద పెద్దగా అరుస్తూ తిట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ గౌతమ్ షర్టు తీసి జిమ్ చేస్తూ ఉంటాడు. నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా అని చెప్పి షర్టు తీసి జిమ్ చేస్తూ ఉంటాడు. శోభ గౌతమ్ని అంటుంది, కంటెంట్ ఇచ్చింది చాలు అని అంటుంది. నువ్వు కూడా ఇస్తున్నావుగా కంటెంట్ అని చెప్పి గౌతమ్ అంటాడు. గౌతమ్ దామిని అండ్ శుభశ్రీ దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయి అబ్బాయిని అంటుందని అందరు లైట్ తీసుకుంటున్నారు అని చెప్పి అంటుంది. లేదు గౌతమ్ లైట్ తీసుకోవట్లేదు అని చెప్పి దామిని అంటుంది. అమర్దీప్ ఫారెస్టర్ దొంగతనం చేశాడు కదా, దొంగ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు. అమర్దీప్ ఏం చేస్తాడంటే టిష్యూ పేపర్ పైన ఏడి అని చెప్పి రాసి అక్కడ మర్త పెట్టి వాళ్ళ బెడ్ల మీద వేస్తాడు. శివాజీ సందీప్ వచ్చి రూమ్కి వచ్చి చూస్తారు. ఇక్కడ రూమ్లో మన రూమ్కి ఎవరు వచ్చారు, మన రూమ్లో ఎవరు వేశారని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. శివాజీ అంటాడు, ఇవి చిన్న చిన్న గేమ్స్, ఇవి చిన్నప్పుడే ఆడామని చెప్పి అంటాడు. అమర్దీప్ శివాజీ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏంటి ఎవరు రాశారు అది ఇది అని చెప్పి. ఇవి చిన్న చిన్న గేమ్స్, ఇవి చిన్నప్పుడే ఆడుకున్నామని చెప్పి అంటాడు శివాజీ. బిగ్ బాస్ తేజాకి ఒక టాస్క్ ఇస్తాడు, ఎప్పటి పడుకొని ఉంటున్నాడు అని చెప్పి ఈ రోజంతా నిలబడే ఉండాలి అని చెప్పి టాస్క్ ఇస్తాడు. దానికోసం అమర్దీప్ని సంచాలిగా ఉంచుతాడు. అప్పుడే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, నువ్వు కంటెస్టెంట్గా టాస్క్ గెలిచావు అని చెప్పి అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ అమర్దీప్ కంటెండర్గా వద్దు అని చెప్పి అన్న వాళ్ళని వీడియో చూపిస్తాడు బిగ్ బాస్. ప్రియాంక చెప్తుంది అమర్దీప్ కంటెండర్గా అర్హత లేదు అని చెప్పి. నెక్స్ట్ అమర్దీప్ తేజ అండ్ ప్రియాంక అక్కడ వెళ్తూ ఉంటారు. తేజ అంటాడు, రాముడు జానకిని వనవాసం పంపాడు కానీ జానకి రాముడిని వనవాసం పంపలేదమ్మా అని అంటూ తేజ కామెడీ చేస్తూ ఉంటాడు. టుమారో ఎపిసోడ్లో భాగంగా శోభాకి టాస్క్ ఇచ్చారు, ఎక్కువ స్పైసీ ఉన్న చికెన్ తినమని. టాస్క్ స్టార్ట్ అయింది, చాలా స్పైసీగా ఉన్న చికెన్ ఆమె తింటా ఉంటే తన కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి. మరి ఆమె టాస్క్ విన్ అయిందా లేదా తెలియదు. శుభశ్రీని ప్రశాంత్ని గౌతమ్ని కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు, వాళ్ళకు స్పైసీతో ఉన్న చికెన్ బాల్స్ ఇస్తారు. మీలో ఎవరు ఫస్ట్ దీన్ని ఫినిష్ చేస్తే శోభా ప్లేస్లో కంటెండర్ అవుతారని అంటారు బిగ్ బాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.